అవ్వద్దేమో అవ్వచ్చు. పైదిగా మా డెవలప్మెంట్ అనేది ఆగదు, డెవలప్మెంట్ అనేది ఆగదు, అవుతూనే ఉంటుంది. ఎందుకు అవ్వదు? అసలు ఆర్థిక లోట్లో ఉంది కదా, నిదానంగా చూడాలి కదా. అన్నీ అవుద్ది అయింది, డెవలప్ చేయాలని ఆయన ఓటేసి గెలిపించింది. ఇలా అయితే అవ్వదు అనుకుంటున్నాను నేను. అన్నీ ఫ్రీగా ఇస్తా అని చెప్తే మాత్రం అవ్వదు, అందరికీ ఇస్తా అని చెప్తే మాత్రం అవ్వదు. అది ప్రైవేట్ స్కూల్స్లో ఉన్న ఫీజులను కూడా తగ్గించాలి. అది ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ఉన్నాడు, అతను ఏం చేస్తాడు, ప్రైవేట్ స్కూల్కి ఎంత ఫీజుని ఫిక్స్ చేశాడు, అది అలా చేయగలిగితే ఏమైనా చేయగలడు, కానీ ఇలా చేసి చేంజ్ చేయలేడు. ఫీజు మనకి డబ్బులు ఇచ్చి ఏం చేయగలడండి, 15,000 వస్తున్నాడు, అది కరెక్ట్ కాదు. ఫీజు ఉన్న వాళ్ళకి తగ్గించండి. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ చదివే పిల్లలకి ఎంత ఉందమ్మానండి, అది కరెక్ట్. కానీ ఇప్పుడు ఉన్నవాళ్ళ పిల్లలకు కూడా ప్రైవేట్ స్కూల్లో అందరూ ఉన్నవాళ్ళు వస్తారు, వాళ్ళకి కూడా ప్రైవేట్ 15,000 ఇస్తా అన్నాడు, ఎలా ఇవ్వగలడు ఇప్పుడు? అది కాకుండా మళ్ళీ ఇంటర్ పిల్లలకి ఇస్తా అన్నాడు. డెవలప్ చేస్తారు ఆయన, అందులో మట్టికి మావటం లేదు. ఆయన చాలా కష్టపడి ఈ పదవి తీసుకున్నాడు. ఆయన బాగానే ఉంటుంది. అయిద్దండి, 100% అయిద్ది, చేస్తారు నిదానంగా. ఇది ఏంటంటే కొంచెం బిజినెస్ మైండ్ కదా, డెవలప్మెంట్ ఉండిద్ది. టైం పట్టుద్ది వెంటనే, ఇదేదో తెల్లారికి అయ్యే పని కాదు, ఒక వారం రోజుల్లో నెల రోజుల్లోనూ అయ్యే పని కాదు. టీవీలో చూపించినట్టు అద్భుతం అయిపోయింది, మహా అద్భుతం అయిపోయింది అని చెప్పే ఇది కూడా కాదు. దారు జరుగుతుంది కానీ టైం పడుతుంది, వెంటనే అవ్వదు కదండి. దెబ్బ తగిలినంత ఈజీ కాదు కదా మా అంటాం. ప్రస్తుతానికి ఆపేశాడు, నాకు ఫస్ట్ ఎక్కినప్పుడే మనకి సంబంధం లేదన్నాడు కదా స్టేట్ గవర్నమెంట్కి పోలవరం. మరి అది ఆయన అట్టంటే అట్ట ఏదో చేయాలి కదా ముఖ్యమంత్రి అయిన తర్వాత, అందుకే నాకు ఎన్నుకుంది. నేను చేయకుండా అన్నీ ఆపేస్తానంటే అట్ట పనులు అయిపోయినాయి ఇక, చేస్తాడు కరెక్ట్. ఏది ఇప్పుడు ప్రస్తుతానికి ప్రజెంట్లో పనులు ఆపేశారు కదా, మరి స్టార్ట్ చేయాలంటే మరి ఆ పనులు అట్టా కంటిన్యూ చేయాలి, కానీ ఆపేసేసి నేను తర్వాత చేస్తానంటే అది. ఏపీ డెవలప్ అంటే చంద్రబాబు నాయుడు గారు చేశారు డెవలప్, కానీ జగన్ గారు కూడా చేస్తారు అని చెప్పేసి విశ్వాసంతో ఉన్నాం. చేస్తే మాత్రం బాగానే ఉంటుంది. అవుతుందని ఆశ ఉంది, ఎందుకంటే యంగ్స్టర్ కదా, కొంచెం పరిపాలన కూడా అందరి సుహృద్భావ వాతావరణంలో పరిపాలన సాగుతుంది అనుకుంటున్నాము. కేంద్రంతో కూడా మంచి స్నేహ సంబంధాలు పెట్టుకున్నాడు, పక్క రాష్ట్రంతో కూడా వనరులన్నీ తీసుకోవడానికి సాయశక్తులు కృషి చేస్తున్నాడని నమ్ముతున్నాం. ఇద్దన్న ఏపీ డెవలప్మెంట్ బాగానే అవుతుందండి, ఆయన అనుకున్నాన్ని సాధిస్తాడండి. అవుతుంది, ఏదైనా కానీ నెంబర్ వన్గా చేస్తున్నాడు, బాగుంది. ఇప్పుడు అయితేనే కుర్రాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, డెవలప్మెంట్ అవ్వాలనేగా. ఎవరైనా సీనియర్ అయిపోతారు, కొత్తగా ఇప్పుడేగా వచ్చింది, కొన్నాళ్ళు ఆయన సీనియర్ అయిపోతారు. నాకు తెలిసి అవకాశం లేవనుకున్నాను, చూద్దాం ఎట్లా ఉంటుంది. అవుతుందని ఆలోచనలో ఉన్నాం, చేస్తామంటున్నాడు. నాకైతే 99% నమ్మకం ఉందండి. ఏపీ డెవలప్మెంటే ఇక అది మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది, అది మనం ఏం దానికి ఎవరైనా చెప్పలేం. అవ్వచ్చు, ఇప్పటి వరకు బాగానే ఉంది, మరి రాబోయే పరిపాలన చూడాలి. డెవలప్మెంట్ అవుతుందండి, కొంచెం నిదానంగా చేసుకొస్తూ ఉంటాడు. ఇప్పటికే మొదలైపోయింది అక్కడక్కడ, ఈ స్కూల్లో పిల్లలకు పుస్తకాలు ఇవ్వడం అని, మళ్ళీ వాళ్ళకి మళ్ళీ బ్యాగులు కొనివ్వడం అని, ఆ పార్టీ వాళ్ళు చక్కగా చేస్తాను మొన్న ఆదివారం. నాకు చాలా సంతోషం కలిగిందండి. అవుతుంది, కంపల్సరీ అవుతుంది. ఏపీ డెవలప్మెంట్ అవుతుంది అంటే మళ్ళీ అవ్వచ్చు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రాజెక్ట్స్ అన్ని ఈయన చేస్తారనే నమ్మకం ఉంది, కంప్లీట్ చేస్తారు అనే నమ్మకం ఉంది. ప్రజలు ఈ మాత్రం ఓట్ ఇచ్చారంటే, జగన్ గారికి ఈసారి గెలిపించారంటే, ప్రజలకి నమ్మకం ఉందంటే కంపల్సరీ అవ్వచ్చు. డెవలప్మెంట్ అంటారా, ముందుకు టైం కావాలి, అయిద్ది కంపల్సరీ. డెవలప్మెంట్ చేస్తారా, నమ్మకం నాకుంది. అవుతుంది ఖచ్చితంగా, ఎందుకంటే కేంద్రంతో బాగున్నారు కాబట్టి డెవలప్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. కావాల్సి సాధించుకోగలరు, కాకుంటే ఏంటంటే ఇది స్పెషల్ స్టేటస్ రాచినా రాకపోయినా మీద ఏం మాత్రం బాగానే వస్తాయి. మోడీ ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది, బంగారులాగా అయింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.